పవర్ ఆఫ్ సుబ్రహ్మణ్యం అని రాశారు. కింద తిరుగుబాటు, అరోమహర తిరుగుబాటు. ఎవరి మీద తిరుగుబాటు అసలు ఏంటి? అరోమహర అంటే ఉగ్రరూపమైన శివుడిది కదా, టైటిల్కి దానికి సంబంధం ఏమైనా ఉందా? ఆయన చెప్తారు హరోమహర స్లోగన్ వచ్చి బేసిక్గా సుబ్రహ్మణ్య స్వామి అండి. అంటే అరోగర అంటారు తమిళ్లో, అరోగర. సో రివోల్ట్ అంటే ఇందులో రివోల్ట్ అవుతారు, అందుకనే అది ట్యాగ్లైన్ పెట్టాను. అండ్ హరోమహర స్లోగన్ సుబ్రహ్మణ్య స్వామి. ఇప్పుడు మీరు ఆడికృతిక రోజు ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తే బయట మీరు ఈ స్లోగన్ చూడొచ్చు, హరోమహర. ఏంటి అసలు బ్యాక్డ్రాప్ ఏంటి? ఇది కుప్పం అని చిత్తూరు జిల్లాలో ఉంటుందండి. బేసిక్గా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం. సో బేసిక్గా కుప్పం వెరీ స్పెషల్ ప్లేస్ అండి. నేను అక్కడే అక్కడి నుంచి వచ్చాను. నేను ఏంటంటే కల్చర్ వైజ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. అది తమిళనాడుకి కర్ణాటకకి మధ్యలో ఉంటుంది. సో అదేంటంటే తమిళ్ అండ్ కన్నడ రెండు మిక్స్ అయిన కల్చర్ ఉంటుంది. ఇట్స్ బ్యూటిఫుల్ వైబ్. అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ పూజిస్తాం. నేను సుబ్రహ్మణ్య స్వామి పెద్ద భక్తుడిని, సో సెంటిమెంట్గా పెట్టాను. సినిమాలో కథకి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ఐ మీన్ ఆ పేరుకి ఎందుకు హరోమహర అనేది. ఇందాక చూసిన టీజర్ అందులో మా మైండ్స్ సంబంధించినటువంటి వాతావరణం కానీ, ఇందా సినిమా మన పేరు చెప్పారు సలారు సెట్గా ఉందని, అంటే అపీరెన్స్ ఉండబట్టి వాళ్ళు అలా అంటుంటారు. ఏంటి దానికి మైన్స్? మైన్స్ కాదండి, బేసిక్గా కుప్పంలో అందరూ అనుకుంటారు చిత్తూరు జిల్లా అదే రాయలసీమ అంటే డ్రైగా ఉంటుందని. కుప్పం అలా ఉండదండి. చిన్నప్పటి నుంచి కుప్పం చాలా మంచిగా వర్షాలు పడితే అలా ఉంటుంది. సినిమాలో చాలా రోజులు మా ప్రొడ్యూసర్ 1,00,000 రూపాయలు దానికి పెట్టారు వర్షానికి. సారీ. సో బేసిక్గా ఏంటంటే వర్షం బాగా పడుతుంటుంది, సో ఆ వైబ్ తీసుకురావాలని కొంచెం బ్లూ టింట్ ఎలా ఉంటుంది సినిమాలో. యా, ఇట్స్ బేసిక్గా డిఓపి నేను కూర్చున్నప్పుడు తనే తీసుకొచ్చాడు ఈ ఐడియా. సో ద క్రెడిట్ గోస్ టు హిమ్. అండ్ మేము అనుకున్నది ఏంటంటే ఈ సినిమా లుక్ ఇలాగే ఉండాలనుకున్నాం, ఇంకా అది అచీవ్ చేసాం. సుధీర్ బాబు గారు, ఇందాక మీరు 2 సినిమాలు మెన్షన్ చేశారు, పుష్ప కూడా మెన్షన్ చేశారు, అంత మెన్షన్ చేశారు. అంటే ఆ టైపు సినిమా చేయాలని, యాక్షన్ హీరోగా ఉండాలని మీరు ఎప్పుడైనా మైండ్లో బాగా ఉండిపోయిందా మీ మైండ్లో? చెప్పాలి, యాక్షన్ హీరో అవ్వాలనే ఫస్ట్ అంటే ఇండస్ట్రీలోకి వచ్చిందైతే మంచి యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలని. వైల్ యూ గ్రో కొన్ని ఆశలు వస్తాయి. అండ్ ఐ కెన్ సీ ఐ హవ్ గాట్ సర్టన్ టాలెంట్, నాకు అలాంటి సినిమాల్లో ఇంకా బాగా ఎక్సెల్ అవ్వచ్చు అన్న ఒక టాలెంట్ ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ ఒకటైతే షూర్, కథ సపోర్ట్ చేయకుండా ఉట్టి యాక్షన్ అయితే చేయను. ఇప్పుడే కాదు, నేను ఎంత గ్రో అయినా సరే కథ సపోర్ట్ ఉండాల్సిందే, అదైతే కంపల్సరీ. థ్యాంక్ యూ సార్. సుధీర్ బాబు గారు, హాయ్ సార్. సార్, టీజర్ బాగుంది కానీ నాకు సెహరి ఫస్ట్ సినిమా చేశారు కదా జానస్ కుమార్ సాగర్, ఆ సినిమా రామ్కామ్ సినిమా కానీ ఇది స్కేల్ పెద్దది యాక్షన్ మూవీ. సో ఇందులో ఈ కథలో మీకు బాగా ట్రిగ్గర్ అయిన పాయింట్ ఏంటి, ఎలా చేశారు? ద అథెంటిసిటీ అండి. ఈ సినిమాలో ఒక నేటివిటీ, ఒక రియలిజం ఉంది. అంటే ఇప్పుడు చిత్తూరు భాష కానీ, ఇప్పుడు మీరు చూస్తే సుబ్రహ్మణ్య స్వామి గురించి చాలా ఉంటుంది సినిమాలో, ఆ డీటెయిలింగ్ కానీ. తను కుప్పం నుంచే వచ్చాడు, సో హీస్ గాట్ దట్ నేటివిటీ గురించి కూడా బాగా తెలుస్తుంది. అండ్ కథ వైజ్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి. కమర్షియల్ ఎలిమెంట్స్ కుదరడం చాలా లక్కీ. కథ వైజ్ చాలా క్యారెక్టర్ వైజ్ కానీ ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్, అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఏంటంటే ఒక హీరో క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇట్ విల్ హెల్ప్ ఇన్ ద రన్ ఆఫ్ ద ఫిల్మ్ కూడా అని చెప్పి. ఇట్స్ అంటే ఐ థింక్ నా ఒకటని చెప్పనన్ను, కథ, హీరో క్యారెక్టరైజేషను, తనకున్న నాలెడ్జ్ ఆన్ ఎవ్రీ క్రాఫ్ట్, డీటెయిలింగ్ ఎలా అతను వర్క్ చేసుకున్న డీటెయిలింగ్ కానీ, సో ఇవన్నీ చూసి నాకు నమ్మకం వచ్చింది. సెహరీ తర్వాత ఇట్స్ డిఫరెంట్ జోనర్ మీరు చెప్పినట్టు, అది నేను ఎక్కువ కన్సిడర్ చేయలేదు. నేను పర్సనల్ ఇంటరాక్షన్ ఆయనతో అయినప్పుడు తను చెప్పిన కథ నాకు ఫ్రెష్గా అనిపించింది. ఇప్పుడు దాకా నేను చేయను కథ. మై ఓన్లీ వరీ వాజ్ ఇంత బడ్జెట్ అవుద్ది, ఎవరు పెట్టగలరా అని. దట్ వాజ్ మై సెకండ్ థాట్. కాకపోతే వన్స్ ఐ మెట్ హిమ్ ఐ కెన్ సీ ద హీస్ గాట్ దట్ ఫియర్లెస్ ప్రొడ్యూసర్ కైండ్ ఆఫ్ అ క్వాలిటీ. జ్ఞానసాగర్ గారు, విజువల్ చూస్తే ఇది పీరియడ్ కనిపిస్తుంది. అప్పుడు మీరు కుప్పం ఏరియా అదే అక్కడి నుంచి వచ్చారు, ఏదైనా ఇన్సిడెంట్ రియల్ ఇన్సిడెంట్స్ ఏమైనా లింక్ చేశారా లేదంటే టోటలీ ఫిక్షనల్? లేదండి, అంటే కొన్ని క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడెక్కడ చూసిన డెఫినెట్గా ఇన్స్పైర్ చేస్తాయి రాయడానికి. అస్సలు నేను అలా కాదని చెప్పను, కానీ అలా అని చెప్పి కంప్లీట్గా ఇన్స్పైర్ చేసింది కాదు, ఫిక్షన్ ఉంది డెఫినెట్గా. సో ఒకటేంటంటే నాకు క్యారెక్టర్ డ్రివెన్ స్క్రిప్ట్స్ రాయడం చాలా ఇష్టం. ఐ లవ్ మై హీరోస్. నాకు హీరో క్యారెక్టర్ నుంచే చాలా పుడతాయి, సో అలా పుట్టిన కథ ఇది. సో పీరియాడిక్, యా డెఫినెట్గా పీరియాడిక్.
సో 1990 అండి, 1989 నుంచి 90 ఆ మధ్యలో జరిగే కథ ఇది. సుధీర్ గారు, సో మీరు ఇది గేమ్ చేంజర్ అవుతుంది అని చెప్పేసి అన్నారు కదా, కొన్ని కథలు కొన్ని క్యారెక్టర్స్ మీరు చేసేటప్పుడే మిమ్మల్ని అవి ఇన్స్పైర్ చేస్తాయి, సెట్స్ మీద తెలిసిపోతుంది మీకు చేసేటప్పుడు, ఏ రకంగా ఇది మీకు గేమ్ చేంజర్ అవుతుంది అనుకుంటా? ఎందుకంటే రీసెంట్గా మీ సినిమాలు అంతగా పే చేయలేదు, సో వాటిని బేస్ చేసుకుని అంటున్నారా? ఏ మేరకు అంటే టోటల్గా మీ కెరీర్ దిశను మార్చే సినిమాగా మీరు దీన్ని అనుకుంటున్నారా? నా సినిమాలు బేస్ చేసుకుని కదా, తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు దాకా హిట్ అయిన పెద్ద సినిమాలతో కంపేర్ చేసుకుని రండి, ఆ లెవెల్లో ఉంటుంది క్వాలిటీ అయితే, ఫిల్మ్ ఆఫ్ ద క్వాలిటీ. అండ్ ఫైనల్ కాపీ రెడీ అవ్వలేదు, బట్ 90% ఆఫ్ ద షూట్ అయింది, వీ హవ్ కట్ వాట్ ఎవర్ ఐ సీన్ ఇట్. సో ఆ కాన్ఫిడెన్స్తోనే చెప్పడం, ఇట్స్ నాట్ లైక్ నేను కథ విన వెంటనే ఇప్పుడే నేను సూపర్ హిట్ అయిపోతా అని చెప్పింది కాదు, వీ ఆల్ ద మేజర్ సీన్స్ వీ షాట్. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ రేజింగ్ టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్, ఐ డోంట్ వాంట్ టు సే దిస్ బట్ ఇట్స్ కమింగ్ అవుట్, ఐల్ జస్ట్ సే ఇట్. క్లైమాక్స్ సీక్వెన్స్ ఉంది, దేర్ ఇస్ ఎ ప్రీవియస్ చేసాం, అందరం కలిసి కూర్చొని ప్రీవియస్ చేసాం. నేను ఒకటే చెప్పాను, మన కాలర్ తెప్పచ్చు, ఒకవేళ ఇది మనం అనుకుంది అచీవ్ చేయగలుగుతాం, వీ షార్ట్ ఇట్ అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. సో ఆ లెవెల్లో ఉంటుంది తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు వచ్చిన ఏ సినిమానైనా కంపేర్ చేసుకుని ఆ కంపారిజన్తో రండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఐ ఆల్వేస్ బిలీవ్, ఇప్పుడు హీరో ఒక ఆడియన్స్ వచ్చేటప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తాడు, పలానా హీరో ఈ టైప్ ఆఫ్ సినిమా ఉంటుంది, దాన్ని మించి చేస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ సక్సెస్ అన్న ఆ ఫీలింగ్. ఇప్పుడు నాకేం నా మించి కాదు, ఈ సినిమా ఏ హీరోతో సినిమా చూడడానికి వచ్చినా సరే ఆ క్వాలిటీ ఉంటుంది, ఇట్ సీ ఇట్ యాక్షన్ ఎమోషన్, దే లాడ్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్ ఆల్సో. సో ఐ ఫీల్ ఆ నమ్మకంతో చెప్పడం, ప్లస్ నేను 90% ఆఫ్ ద షూట్ అయింది, ఐ సీన్ ద మెయిన్ క్రూషియల్ సీన్స్ అండ్ ఐ కెన్ సీ ఇట్స్ వర్కింగ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్, ఇట్స్ జస్ట్ నాట్ పర్ఫార్మెన్సెస్. ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, మీరు కేజీఎఫ్ అనే కేజీఎఫ్ దగ్గర కూడా ఉండదు, ఇట్ బి సమ్ అదర్ వేరే సైడ్లో ఉంటుంది, అంటే సంథింగ్ వెరీ డిఫరెంట్ దాన్ కేజీఎఫ్ ఫర్ షూర్, అది నోటీస్ చేస్తారు. డైలాగ్స్ బాగుంటాయి, పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి, లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్ బాగుంటుంది. ఐ గాట్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్ హూ ఆర్ విల్లింగ్ టు ప్రొడ్యూస్, హూ గోయింగ్ టు మార్కెట్ ఇట్ ఫిల్మ్ అన్న ఒక నమ్మకం ఉంది, బికాస్ మై ప్రీవియస్ ఫిల్మ్స్ ఐ సీన్ హౌ ద ప్రమోషన్ హ్యాపెన్, మేబీ సమ్వేర్ వీ వర్ లాగింగ్. సో ఐ కెన్ సీ హియర్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇన్ ఆర్ ఇన్ ప్లేస్. డైరెక్టర్ గారు, ఇక్కడ సార్ ఇప్పుడు ఇందులో చిత్తూరు స్లాంగ్ పెట్టారు కదా? అవును సార్. మీరు ఆ ప్రాంతం నుంచి ఉన్నారు కాబట్టి పెట్టారా, లేకపోతే పుష్పాలో చిత్తూరు స్లాంగ్ వర్కౌట్ అయింది కాబట్టి పెట్టారా? సార్ నేను ఆ ప్రాంతం వాడిని సార్, ఇప్పుడు నేను చాలా రోజుల తర్వాత మార్చుకుంటున్నాను ఈ కొంత, ఇప్పుడు నేను మాడుతున్న భాష నాది ఒకప్పుడు అదే భాష అండి, సో నేను ఆ భాషను రాసుకున్నాను. ఎస్పెషలీ ఏంటంటే యా తేడా చెప్పాలి, బట్ మీకు సినిమా చూస్తే అర్థమవుతుందండి, ఇందులో మీకు టీజర్లు తెలియదు, మేబీ ట్రైలర్లో అర్థమవచ్చు, ఇది ఎగ్జాక్ట్గా చిత్తూరు భాష కాదండి, కుప్పం భాష. సో కుప్పంకి ఒక స్లాంగ్ ఉంది, ఆ కుప్పంకి ఒక యాక్సెంట్ ఉంది, ఆ యాక్సెంట్లో సినిమాలో నాని క్యారెక్టర్స్ మాట్లాడతాయి. సుధీర్ గారు, ఇప్పుడు ఇంతకుముందే మీరు చెప్పిండ్రు, బట్ ఈ సినిమా మీకు ఎట్లా ప్లస్ అవుతుందని ఒప్పుకున్నారు? నాకు ప్లస్ అవ్వడం కన్నా కూడా ఈ సినిమా, అంటే నేను ఒకటైతే ఎప్పుడు ఆలోచిస్తాను, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూర్చొని చూస్తాను, ఆడియన్స్ రేపు చూస్తారా, ఓకే నన్ను నేను చూసుకోవాల్సిందా, ఓకే దట్ ఈస్ ఆల్సో దేర్, కానీ అన్నిటికన్నా ఫస్ట్గా ఇప్పుడు నేను ఫస్ట్ డే ఫస్ట్ షో ఇలాంటి ఒక సినిమా చూసి నేను ఎంజాయ్ చేస్తానా, అలాంటి అది పెట్టుకుంటాను మైండ్లో, దెన్ నా కెరియర్కి హెల్ప్ అవుద్దా, దట్ ఈస్ ది సెకండరీ థింగ్. ఈ రెండిట్లో ఏ ఒకటి కరెక్ట్ కాదనిపిస్తే నేను అప్పుడు ఆ సినిమా చేయలేదు ఇప్పుడు దాకా. సో ఈ ఫిల్మ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూశాను, సో ఆడియన్స్కి నచ్చుతుంది డెఫినెట్గా. సుధీర్ గారు, అంటే ఇప్పటివరకు మీరు తీసిన నటించిన సినిమాలు అన్నీ కూడా మీరు ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని చేశారు, కానీ ఆడియన్స్ అవి రిసీవ్ చేసుకోలేదు, హంట్ కానీ దాని మన వచ్చినటువంటి మామా మచ్చింద్ర కానీ. నాకు తెలిసి ఏంటంటే మీరు ఒక ప్రేమ కథ చిత్రం అలాంటి అదేది చాలా మంది ఒక బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది, మీది అంటే ఆడియన్స్ పల్స్ ఏంటంటే మీకు తెలిసిపోతుంది కదా, మరి అలాంటి సినిమాలు మీరు చేయకుండా ఓన్లీ ఇలాంటి యాక్షన్, అంటే ఇప్పుడు చేస్తున్నారు అందరు హీరోలు యాక్షన్ చేస్తున్నారు కదా అనేసి చేస్తున్నారా ఏంటి అసలు? ప్రేమ కథ చిత్రం అలాంటి సినిమా అంటున్నారా? ప్రేమ కథ చిత్రం ఎక్స్పీరియన్స్ వల్లే మీకు ఆ రెండు ఫెయిల్యూర్స్ వచ్చినాయి, హంట్ కానీ లేకపోతే మామ మచ్చింద్ర కానీ. అండ్ ఐ స్టిల్ ఫీల్ హంట్ ఈజ్ అ డీసెంట్ ఫిల్మ్, యూపీ ఐ మీన్ యూ సమ్ పీపుల్ డింట్ లైక్ ఇట్, ప్రమోషన్ వాజన్ యాట్ పవర్ విత్ ఇట్ షుడ్ బీన్, అండ్ స్టిల్ బోత్ ద ఫిల్మ్స్ నీడెడ్ బెటర్ రెస్పెక్ట్ దెన్ వాట్ ఇట్ డిజర్వ్స్ అన్ నా ఫిల్మ్. అఫ్ కోర్స్ దే ఆర్ నాట్ ద పర్ఫెక్ట్ ఫిల్మ్స్, ఇట్ డిజర్వ్స్ అన్ నా ఫిల్మ్. అండ్ ఇంకొకటి మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రేమ కథ చిత్రానికి మీరు ఇప్పుడు యాక్షన్ సినిమా, ఇప్పుడు యాక్షన్ సినిమాలు హిట్ అవుతున్నాయి కదా, చే అందుకోసం చేస్తున్నారని అడుగుతున్నారు,
మారుతి గారు ప్రేమ కథ చిత్రం స్టోరీతో పాటు నాకు నాలుగు స్టోరీలు చెప్పారు. నాలుగు స్టోరీలో నేను ఈ స్టోరీ పిక్ చేశాను. ఆ నాలుగు స్టోరీ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ అంతా ఉంది. మూవీ ఓపెనింగ్ అయింది. ఓపెనింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకరితో కూర్చోబెట్టి ఈ స్టోరీ చేద్దాం సార్, మీరు యాక్షన్ ఫైట్లు చేస్తారన్నారు. అప్పుడు లేదు సార్, ఇదే చేస్తాను. దట్ ఈస్ వన్ రీజన్ ఏంటంటే అప్పుడు నా మార్కెట్ వాల్యూ ఏంటి, బడ్జెట్ సరిపోద్దా, నేను 3 కోట్లు 4 కోట్లు పెట్టుకొని ఒక సినిమా చేస్తూ 40 కోట్ల వాళ్ళతో ఎలా కాంపీట్ చేయగలను, 40 కోట్లు పెట్టేవాడు ఉంటే చేద్దాం, లేకపోతే లేదు లేకపోతే ప్రేమ కథ చిత్రం చేద్దాం అన్నా. సో దట్స్ హౌ ఐ వర్క్. సో ఈ సినిమా చేయడానికి కూడా కారణం అదే, నాకు కథ నచ్చింది. అప్పుడు మారుతి గారు చెప్పిన వేరే కథలు కూడా మాదిరిగా నచ్చినాయి నాకు, బట్ ఓన్లీ థింగ్ బడ్జెట్ కన్సిడర్ చేశాను. ఇప్పుడు దే రిస్క్ ఆ మార్కెట్ కొద్ది నాకు పెద్దదయ్యింది, అండ్ దెర్ ఇస్ సమ్ వన్ హూస్ డేరింగ్గా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. సో ఆ బేసిస్లో చేయడం, ఇట్స్ జస్ట్ నాట్, అదే ఇంకా మీరు చెప్పిన దానికి, ఇట్స్ జస్ట్ నాట్ ఏదో యాక్షన్ వాడుతున్నాయి కాబట్టి అనే కాదు. అంటే నెక్స్ట్ మరి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా చేసే అవకాశం ఉందా ఏంటి? ఇప్పుడు ఒకటైతే ఉంది, మా నాన్న సూపర్ హీరో అని చెప్పి ఒకటి ఉందండి, అది ముందు వస్తుంది, ఈ తర్వాత వస్తుంది నాకు ఎగ్జాక్ట్గా ఇంకా తెలియదు రైట్ నౌ, బట్ అదొకటి ఉంది. ఆన్ అండ్ ఆఫ్ 1-2 ఎమోషనల్ ఫిల్మ్ ఫ్యామిలీ డ్రామా కూడా చేస్తాను, బట్ ప్రిడామినెంట్లీ యాక్షన్కి ఒకసారి వెళ్ళాను అంటే ఫిక్స్. సుధీర్ గారు పర్సన్. సుధీర్ గారు సార్, మీ సినిమాలు ఏంటంటే రిజల్ట్ పక్కన పెడితే ప్రతి సినిమాలోనూ మీ ఎఫర్ట్ అయితే కంపల్సరీ కనిపిస్తుంది, ప్రతి సినిమాకి కంప్లీట్ 100% ఇవ్వాలని ట్రై చేస్తారు. బట్ చాలామంది ఎక్కువ, ఇన్ఫ్యాక్ట్ ఈ టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలామంది ఎక్కువగా వచ్చిన ఒపీనియన్ ఏంటంటే 2 సూనర్ సినిమాలు చేస్తున్నారు, అంటే ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్గా సినిమాలు చేస్తున్నారు. సపోజ్ ఈ సినిమా ఫిబ్రవరి మార్చిలో వస్తే 1.5 ఇయర్లో మీ సినిమాలు 3 రిలీజ్ అవుతున్నట్టు మీరు ఇప్పుడే చెప్తున్నారు. ఇంకో సినిమా కూడా రెడీగా ఉంది, అది ముందు రావచ్చు ఇది ముందు రావచ్చు అంటున్నారు. అంటే 2 many సినిమాలు ఉన్నాయి. ఒకసారి ఒక చిన్న బ్రేక్ తీసుకుని చెప్పండి, ఒకసారి వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ అనో లేకపోతే హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అని ఆలోచించుకుంటే టైం అన్నా కుదురుతుందా మీకు? మీ లెక్క ప్రకారం ఎన్ని సినిమాలు చేయొచ్చు పోయారు? మేబీ వన్ మేబీ టూ. అంటే అదేం కదండి, అంటే లిమిట్ ఏం లేదు సినిమాకి. అంటే వాట్ అకార్డింగ్ టు యూ ఇస్ ద రైట్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇఫ్ యాక్టర్ షుడ్ డు పర్ ఇయర్? మై రేంజ్ కైండ్ ఆఫ్ హీరో. అంటే ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, మీరు 2-3 సినిమాలు చేస్తున్నా, కొంతమంది చేస్తున్నారు కూడా హీరోలు. సో లైక్ 2 సినిమాలు చేస్తున్నారు లేకపోతే 2 ఇయర్స్కి 3 సినిమాలు చేస్తున్నారు, అలా కూడా చేస్తున్నారు. బట్ గివెన్ ఒక టైంలో ఒక బ్రేక్ తీసుకుని కొద్దిగా ఆలోచించి తీస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది ఒపీనియన్. నేనే రష్లో చేయట్లేదండి. ఇన్ కేస్ యూ ఫాలో మై కెరియర్ డీప్లీ, ఇట్స్ లైక్ వెరీ థాట్ డ్రివెన్, వెరీ ఫోకస్డ్. ఏదో ఒక సినిమా వస్తే కనుక అది చేయలేదు. ఒకవేళ నేను సైన్ చేసి ఎక్కిన సినిమా బాగాలేదంటే వాకౌట్ చేసి కాంపెన్సేషన్ పే చేశాను. ఇట్ వాజ్ లైక్ దట్. మీకు అలా అనిపిస్తుంది బికాస్ మొన్నే ఒకటి రిలీజ్ కాకపోతే అంటే మీకు అలా అనిపిస్తుంది, బట్ యాక్చువల్ థింగ్ ఇట్స్ నాట్ దట్. మామ మశ్చంద్ర నేను శ్రీదేవి సోడా సెంటర్ బిఫోర్ రిలీజింగ్, 2 months బిఫోర్ రిలీజింగ్ సైన్ చేసిన సినిమా. ఇట్ టుక్ ఇయర్స్ అండ్ ఇయర్స్ రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల. ఐ ఓన్లీ గో, ఇప్పుడు చూడండి సార్, ఒక హీరోకి, నా రేంజ్ హీరోకి ఒక 60-70 డేస్లో సూపర్ క్వాలిటీ ఫిల్మ్ వస్తుంది. సో మరి ఇయర్లు ఎన్ని చేయొచ్చు చెప్పండి? డైరెక్టర్ అనే వ్యక్తి వచ్చి మనం 1-2 ఇయర్స్ పడుతుంది ఒక స్క్రిప్ట్ రాసుకొని, అదంతా మెటీరియలైజ్ ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఉంటుంది. ఇప్పుడు హీరో మనం డెడికేట్ చేయాల్సిన 60 డేస్. సో ఐ కెన్ డూ, మీరు లెక్క ప్రకారం కదా ఎన్నో సినిమాలు చేయొచ్చు నేను ఇయర్లో, బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. మీకు మీ ఆన్సర్ ఏంటంటే చెప్పాలంటే మామ మశ్చంద్ర 3 ఇయర్స్ ఫిల్మ్ దట్ ఫెల్ రైట్ నౌ. ఓకే. అండ్ ఒకటైతే మీరు ఇఫ్ యూ సీ వెరీ క్లోజ్లీ ఈ ఫిల్మ్ అయితే ఎస్పెషలీ క్వాలిటీ వైజ్ యూ కెన్ బ్యాంక్ ఆన్. అంటే త్వరగా తీయడం వల్ల క్వాలిటీ కాంప్రమైజ్ అవుతున్నారని కాదండి. ఒక్కొక్కసారి ఏంటంటే పీపుల్ సే కదా, టేక్ ఏ బ్రేక్ అండ్ థింక్ వాట్ యు ఆర్ డూయింగ్, ఇంకా డిఫరెంట్గా ఏదైనా అప్రోచ్ అవ్వచ్చేమో చూసుకోవచ్చు కదా, అలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా. దట్స్ నాట్ హౌ యూ డీల్ విత్ యువర్ ప్రాజెక్ట్స్. ఇట్స్ నాట్ లైక్ టేక్ ఏ బ్రేక్ అండి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మామ మశ్చంద్ర రిలీజ్ అయింది, అప్పుడు మేము అప్పటి నుంచి ముందు సైన్ చేసినాయి అని కూడా పక్కన పెట్టేసి కూర్చొని ఆలోచించి అప్పుడు డిసిషన్ రాదండి. యూ లెర్న్ ఎవ్రీ సెకండ్. ఇప్పుడు మన డిస్కషన్లో నెక్స్ట్ సెకండ్లో ఐమ్ లెర్నింగ్. సో ఇట్స్ నాట్ లైక్ ఒక బ్రేక్ని తీసుకుని వెంటనే వీ లెర్న్ సంథింగ్. ఐఎమ్ మూవింగ్ కాషియస్లీ, అదైతే ష్యూర్. ప్రొడ్యూసర్స్ని తీసుకున్నప్పుడు కానీ ఐఎమ్ గోయింగ్ వెరీ వెరీ కాషియస్లీ. మన పాస్ట్ ఫిల్మ్స్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కానీ నెక్స్ట్ వచ్చిన సినిమాల్లో కానీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వలన దాట్ దాని నుంచి నేర్చుకునే నవ్ దిస్ ఫిల్మ్ ఇస్ దేర్. ఐ కెన్ టెల్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అయితే ఈ మూవీలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్యాక్డ్రాప్లో వస్తుంది కదా,
సో అంటే కార్తికేయ మూవీస్ ఇవన్నీ తీసుకుంటే కనుక పాన్ ఇండియా లెవెల్లో వచ్చే హిట్ కొట్టాయి. సో అందుకనే పాన్ ఇండియా లెవెల్లో తీసుకొస్తున్నారు ఈ మూవీని. అందుకని కదండి, ఇట్స్ పాన్ ఇండియా అపీల్ ఉన్న ఫిల్మ్ అని చెప్పి ఐ నెవర్ థింక్ అంటే మామశ్చంద్రరావు వెన్ వి స్టార్ట్ చేసినప్పుడు అది కూడా హిందీ తెలుగు చేద్దాం అన్ని మల్టీ లాంగ్వేజ్ చేద్దాం అని చెప్పి అనుకున్నాం. బట్ లేటర్ ఐ రియలైజ్డ్ దట్స్ నాట్ ద రైట్ ఫిల్మ్. ప్రొడక్షన్లో 2-3 మంత్స్ అయ్యేటప్పటికే ఐ ఫెల్ట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ ఫిల్మ్ టు గో ఐ మీన్ పాన్ ఇండియా లాగా. ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఒకటి ఏంటంటే హిందీలో ఒక ఛాన్స్ వస్తుంది, అది మనం ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ మనం ప్రూవ్ చేసుకోకపోతే నెక్స్ట్ ఛాన్స్ని అసలు కన్సిడర్ కూడా చేయరు. సో ఐ ఫెల్ట్ దిస్ ఇస్ ఐ ఇందాక కూడా చెప్తున్నాను, తెలుగు సినిమాని ఏ సినిమాలో అయినా మీరు కంపేర్ చేసుకుని ఆ క్వాలిటీతో ఉంటుంది సినిమా. ఎంత రేంజ్ వెళ్తుంది, ఎంత కలెక్షన్ చేస్తుంది అని ఐఎమ్ నాట్ సేయింగ్, బట్ ఎండ్ ఆఫ్ ది డే యూ కెన్ మ్యాచ్ అప్ టు ఎనీ ఫిల్మ్. సో అట్లాంటి ఫిల్మ్తో వెళ్తున్నప్పుడు దే ఆర్ ఆల్సో మన నేటివిటీ ఉందే. ఇట్స్ నాట్ లైక్ ఏదో మన వాళ్ళ కల్చర్ బయట ఉంది అని అనట్లేదు, మన కల్చరే. బికాస్ ఐ కెన్ సీ ఫిల్మ్స్ లైక్ దిస్ ఆల్సో వర్క్. మీరు చెప్పిన కార్తికేయ ఆల్సో ఇట్స్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్. ఇట్స్ జస్ట్ దట్ ఈ ఫిల్మ్ ఐ ఫెల్ట్ ఇట్స్ రైట్, ఇట్స్ నాట్ బికాస్ ఏదో పాన్ ఇండియా చేయకపోతే నెక్స్ట్ ఫిల్మ్ పాన్ ఇండియా చేయకపోవచ్చు. ఇందాక మీ స్పీచ్లో ప్రొడక్షన్ హౌస్ ఎలా మారుతుంది, సినిమా విధానం ఎలా మారింది, కేవలం థియేటర్ రెవెన్యూ మిగతా ప్రీవియస్ కంటే బడ్జెట్ పెట్టిన దానికి ప్రీవియస్ ప్లాట్ఫామ్లో అమ్ముకొని మిగతాది థియేటర్లో వస్తుందా లేదా అనేది పక్కన పెడుతున్నారు ప్రొడక్షన్ హౌసెస్. నాట్ ఎవ్రీవన్, కొంతమంది చూసుకుంటున్నారు, దానివల్ల థియేటర్ రెవెన్యూ కావచ్చు, సినిమా రిజల్ట్ పక్కన పెడుతున్నారు అని. సో ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, మీరు అన్న చాలా కాన్ఫిడెంట్ ఒక గేమ్ చేంజర్లా ఉండబోతుంది, మీ కెరీర్ కావచ్చు, ప్రొడక్షన్ హౌస్ కావచ్చు అన్నారు, అంత బిలీవ్నెస్ వాళ్ళు పెట్టిన బడ్జెట్ కావచ్చు, ఎంత రికవర్ అయ్యే అవకాశం ఉంది మీ మీద? నా మీద కాదు సార్, అదే చెప్తున్నా, యూ గెటింగ్ ద కోర్ పాయింట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. ఇట్స్ నాట్ అబౌట్ క్యాల్కులేటింగ్ ఈ హీరోకి ఇంత మార్కెట్ ఉంది, ఇట్స్ నాట్ అబౌట్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద హీరో. అది అదే చెప్పేది, స్టోరీ. ఈ స్టోరీకి ఎంతైనా స్టోరీకి ఎంత పెట్టాలి, బికాజ్ అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చే సినిమా అది పాన్ ఇండియా చేయకపోవచ్చు, బికాస్ దట్స్ అ వెరీ స్మాల్ ఫిలిం. స్మాల్ అండ్ స్మాల్ కూడా కాదు, ఇట్స్ అన్ ఎమోషనల్ డ్రివెన్ ఫిలిం. అండ్ ఇప్పుడు ఒక గ్రాండ్ ఇయర్ కోసం చూస్తున్నారు ఆడియన్స్ థియేటర్కల్ రిలీజ్ చూస్తున్నప్పుడు. సో మనం పాన్ ఇండియాకి వెళ్తున్నప్పుడు కూడా అవి కూడా మైండ్లో పెట్టుకొని చేయాలి అని చెప్పి. సో బేసికలీ కన్సిడరింగ్ దోస్ సార్. డైరెక్టర్ హాయ్, టీజర్ చాలా బాగుంది, థ్యాంక్ యూ. కానీ ఏంటంటే టీజర్ చూస్తున్నప్పుడు ఒక తమిళ సినిమాన కన్నడ సినిమా లాగా అనిపిస్తుంది, ఇది తెలుగు సినిమా కాదు అని అంటే మీ సమాధానం ఏంటి? మంచిది అనిపించిందండి మీకు, ఎందుకంటే నేను చెప్పాను కుప్పం కల్చర్ ఇట్ సెల్ఫ్ తమిళ అండ్ తెలుగు, తమిళ తెలుగు అండ్ కన్నడ మిక్స్చర్. సో మీకు అనిపించింది అంటే నేను కరెక్ట్గా తీసినట్టండి, థ్యాంక్ యూ. సుధీర్ గారు, యాజ్ ఏ ప్రామిసింగ్ హీరోగా కథ బాగా నచ్చినప్పటికీ టీమ్ అంతా యూత్ యంగ్స్టర్స్, పైగా కొత్త అందరూ, సో ఏ కాన్ఫిడెన్స్తో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని సినిమా కథ ఒప్పుకున్నారు ఓవరాల్గా? మై ఇంటరాక్షన్ ఒక స్పెసిఫిక్ అని చెప్పలేనండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కథ నచ్చింది, కథ నచ్చిన తర్వాత టెక్నీషియన్స్ తను చూస్ చేసుకుంది కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఇట్స్ నాట్ లైక్ వన్, నా ఇంటరాక్షన్స్ విత్ దెమ్, వాళ్ళు ఇప్పుడు నాకైనా డౌట్ ఉంటే మల్టిపుల్ క్వశ్చన్స్ అడిగేవాడిని, వాళ్ళు పేషెన్స్గా తీసుకొని ఛాన్సర్ చేసేవాళ్ళు, విజువల్ రిఫరెన్సెస్ చూపించేవాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ రిఫరెన్స్ నాకు ఫస్ట్ ఎప్పుడో చూపించాడు, నేను ఇంత అచీవ్ చేయలేకపోవచ్చాం, కొద్దిగానే అచీవ్ చేయొచ్చాము అని చెప్పి అనుకున్నాం. ఏలో చేసి తీసుకొచ్చాడు, ఇది మనం అచీవ్ చేద్దాం సార్ అని. అండ్ ఫస్ట్ డే సెట్కి వెళ్ళి ఆ విజువల్స్ చూసేటప్పుడే నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. దిర్ ఇస్ నో ఫిక్స్డ్ పాత్ దట్ ఐ కెన్ టెల్ యూ, అది మన ఎక్స్పీరియన్స్ ద్వారా, మన ఇంట్రాక్షన్ ద్వారా పిక్ చేసుకోవడం. అండ్ సమ్టైమ్స్ ఫెయిల్ అవుతాం, సమ్టైమ్స్ యూ కెన్ పుల్ ఇట్ ఆఫ్. అండ్ సమ్వేర్ హియర్ ఐ థింక్ ఐ హావ్ టేకెన్ రైట్ డిసిషన్. సాగర్ గారు, సో మీరు ఈ మూవీలో సునీల్ తీసుకున్నారు, సో ఆయనకి చిత్తూరియాస్లో మనకి పుష్పలో చూసాం ఎంత సక్సెస్ఫుల్ అని, సో ఈ మూవీలో ఆయన రోల్ ఎలా ఉండబోతుంది, సేమ్ యాస్లోనే ఉంటాడా? సేమ్, అది మీ మళ్ళీ కరెక్ట్ చేస్తాను, కుప్పం యాక్సెంట్ అండి సినిమా ఇది. సో చిత్తూరు యాక్సెంట్ ఇస్ డిఫరెంట్, కుప్పం ఇస్ డిఫరెంట్. చాలా మంచి రోల్ అండి, అంటే ఇంక చెప్తే కొంచెం ఎక్కువ ఉంటుంది బట్ 2 ఇయర్లీ అనిపిస్తుంది. బట్ సునీల్ గారిది చాలా గుర్తుండిపోయే క్యారెక్టర్ అయితే అవుతుందండి ఆఫ్టర్ లాంగ్ టైమ్. అండ్ విలన్ ఇప్పుడు ఎందుకు చెప్పాలని అంటున్నాను నేను, లెట్ ఇట్ బి అండి, అంటే మీకు ఏమనిపించిందో అలా వదిలేద్దాం, ట్రైలర్ వర్క్ అని వెయిట్ చేయండి. సుధీర్ బాబు చెప్పండి సార్. ఇప్పుడు నార్మల్గా మీ ఏజ్ గ్రూప్లో హీరోలు కానీ, బట్ యు ఆర్ ఎట్ టు మేక్ ఏ మార్క్ ఇన్ ది ఆడియన్స్, మీరు ఏదో ఒకటి బ్రహ్మాండమైంది చేసి
ఆడియన్స్లో మార్కో లేకపోతే ట్రేడ్లో ఒక స్టాంపింగ్ సంపాదించుకోవడానికి కష్టపడతారు. బట్ అలా చేయడానికి ట్రై చేసిన వాళ్ళందరూ కూడా దే టేక్ దట్ వైలెన్స్ యాజ్ ఏ సెల్లింగ్ పాయింట్. వైలెన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, అంటే ఇటు యాక్షన్ ఇమేజ్ ప్లస్ కమర్షియల్ మార్కెట్ ఇవన్నీ కూడా. బట్ అవన్నీ నీకు ఆ అంత వైలెన్సు ఆ యాంగిల్ నీకు సూట్ అయ్యాయా సినిమాలో? డిడ్ యూ రియల్లీ కుడ్ సక్సీడ్ ఇన్ డూయింగ్ దట్? నీ రేపు ఆడియన్స్ నేను దాంట్లో బాగా రిసీవ్ చేసుకుంటారని నమ్మకం కలిగిందా నీకు? ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చెప్తున్నట్టు గ్రో అవడానికి వైలెన్స్ని చూస్ చేసుకుంటున్నారా? ఐ డోంట్ నో హౌ ట్రూ ఇట్ ఈస్, నాకు అది తెలియదు. అది యాక్చువల్లీ నేనైతే కనుక అలా చూస్ చేసుకోలేదు. ఇట్స్ జస్ట్ దట్ కథకి ఈ మాత్రం ఈ వైలెన్స్ ఉంటే వర్కౌట్ అవుతుందా లేదా కరెక్టా కాదా, ఒక ఆడియన్స్కి ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందా ఈ కథలో ఇలాంటి వైలెన్స్ ఉంటే, కథను సపోర్ట్ చేస్తూనే వెళ్ళిందండి. ఇట్స్ నథింగ్ లైక్ ఐ డెంట్ టేక్ ఇట్ యాజ్ వైలెన్స్ తీసుకోవాలి, తీసుకుంటే నేను గ్రో అవుతాను అని అయితే కాదు. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, కథకు సపోర్ట్ చేయకుండా నేను ఏమీ చేయను. కథ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. మీరు చూస్తే కనుక ట్రై రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా ఉందా, కాబట్టి కమర్షియల్ కంటెంట్ అయితే ఉంది కదా అట్ ద సేమ్ టైం. అదే నేను అడుగుతున్నదే, నార్మల్గా ఇన్ జనరల్గా ఇప్పటి వరకు నువ్వు చేసిన సినిమాలు వాటి తాలూకు జానర్ కానీ లేకపోతే ఆ కాంప్లెక్షన్ వేరు. ఇది చాలా చూసాం కదా, బిగినింగే కత్తులు పట్టుకునే ట్రిగ్గర్లు దిగుతారు, ఇదంతా ఫస్ట్ షాట్ ట్రిగ్గర్లోనే. అంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ వైలెన్స్ స్ట్రికెన్ ఫిల్మ్ అన్నది 100% దాంట్లో కనిపిస్తుంది. అండ్ కుప్పం బ్యాక్గ్రౌండ్, దట్స్ ఆల్, రాయలసీమ ఈజ్ నోన్ ఫర్ దట్. ఆ ఫిల్మ్స్ అన్నీ కూడా నేను ఒక్కటే అడిగాను, నువ్వు 100% దీంట్లో విన్ అయ్యి ఆడియన్స్ని విన్ చేస్తానన్న కాన్ఫిడెన్స్ నీకు క్రియేట్ అయిందా? అది విన్నాక కానీ సినిమా షూట్ చేసాక కానీ నాకే తెలిసిపోయింది సార్. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ కమ్ టు యూ, లెట్ హిమ్ ఆన్సర్. చూసాను నేను చెప్తాను, నేను తను ఐ వాంట్ ఇప్పుడు ఇంటరాక్షన్ అన్నది కాదు. యు ఆర్ మాడిఫైయింగ్ తన ఫీలింగ్ నాకు చెప్తే నేను మళ్ళీ క్వశ్చన్ ఎక్స్టెండ్ చేస్తా. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ నాకైతే నమ్మకం ఉండే సార్. మీరు అడుగుతున్నారు కదా నేను పుల్ ఆఫ్ చేయగలను వైలెన్స్, ఎంత వైలెన్స్ అని. వైలెన్స్ చేయడానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏం చెప్పండి. ఓకే, మీరు యాక్షన్ స్టార్ అవ్వడానికి ఉండాల్సిన క్వాలిటీస్ చెప్పండి. నేను అవన్నీ చెప్పను, నేను క్వాలిటీస్ ఎవరి గురించి కదా. వాట్ ఆర్ ద క్వాలిటీస్ హీరో షుడ్ హ్యావ్ టు పుల్ ఆఫ్ ఎ వైలెంట్ ఫిల్మ్ లైక్ దిస్ చేసేటప్పుడు మీరు చెప్పండి. నేను ఒక్కటే నిన్ను అడిగాను, ఐ డిడ్ నాట్ గో బియాండ్ దట్. నువ్వు కంప్లీట్గా ఎన్ని 90 డేస్ షూటింగ్ ఎన్నాళ్ళు చేశారు? ఇంకా ఉంది, ఉంది కదా. అండ్ కథ కంప్లీట్గా విని యాక్సెప్ట్ చేసావు. యూ హావ్ ఆల్రెడీ ఎనెక్టెడ్ ఫ్యూ సీన్స్. బేసికల్ అయితే మీరు చెప్పలే అంటే నేను చేసిన యాక్షన్ ఏ హీరో చేయలేడు, ఫ్రాంక్గా చెప్పాలంటే. అది నేను అది అసలు నాకు అదైతే డౌట్ లేదు. ఎలాంటి యాక్షన్ అయినా సరే కథ సపోర్ట్ చేస్తే యాక్షన్ ఉంటే నేను రియల్గా చేసినంత ఏ హీరో చేయలేరు, అదైతే ఫిక్స్ విదౌట్ సీజీ. చాలామంది వచ్చి నన్ను అడుగుతున్నారు మార్వెల్ సినిమాలు ఇష్టమా లేకపోతే ఆ సినిమాలు ఇష్టమా అంటే, నాకు మార్వెల్ సినిమా ఇష్టం ఉండదు, దానిలో సీజీ కంప్యూటర్ గ్రాఫిక్స్ అతను ఇష్టం ఉంటాడు. నాకు మామూలుగా ఇక్కడ నుంచి ఇక్కడ దొల్లి పడ్డం కంటే నాకు ఇంకా ఎక్కువ హై ఇస్తుంది నాకు, బికాస్ ఈజ్ అ రియల్ హీరో. ఐ వాజ్ ఎ జాకీ చాన్ ఫ్యాన్. నేను సినిమాల్లోకి రాకముందు మా ఇంటి దగ్గర ఒక థియేటర్ ఉంటే వెంకటేశ్వరం అని చెప్పి, నా బ్యాడ్మింటన్ కోచ్ షటిల్ స్టార్టింగ్ స్టేడియం పక్కనే ఒక థియేటర్ ఉంటే ఇంగ్లీష్ సినిమాలు ఆడితే నా జాకీ చాన్ సినిమాలు వస్తే జస్ట్ రోలింగ్ టైటిల్స్ అప్పుడు వెళ్ళి ఆ పై లాస్ట్లో అయ్యే స్టన్స్ చూడడానికి వెళ్ళేవాడిని. దట్ వాజ్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్. సో ఫర్ మీ యాక్షన్ అనేది వస్తే ఐ విల్ హీ డైరెక్టర్గా ఇంత ఎక్స్పెక్ట్ చేస్తే ఐ గివ్ ఇట్ దేర్ ఆ నమ్మకం అయితే ఉంది. గ్రేట్. ఇప్పుడు శాకర్, నువ్వు ఇప్పుడు ఇప్పటి వరకు తను చెప్పిన ఆన్సర్లో దేనికి చప్పట్లు కొట్టలేదు ఎవరు, నా క్వశ్చన్ కొట్టారు. రిమెంబర్ ఇట్. ఒకటి, రెండోది ఐ విల్ కమ్ టు ది డైరెక్టర్ నౌ. సార్ ఇప్పుడు నార్మల్గా ఈ మధ్యన వచ్చిన ఫిల్మ్స్లో సార్ సూపర్ హిట్ నువ్వు ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన ఫిల్మ్స్ అన్నిట్లో కూడా సినిమాలు ఎన్నో వస్తున్నాయి, బట్ హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్స్ కూడా బాంబ్ షెల్స్ అయినాయి, కానీ ఏదో ఒకటి అబౌ ది లైఫ్ అంటే రెగ్యులర్గా మనం చూసే పాయింట్ కాకుండా ఒక విరూపాక్ష కానీ లేకపోతే ఎనీ అదర్ కైండ్ ఆఫ్ ఏ వాడేయో కనుక మనం చూస్తే అబౌ ది లైఫ్ కానీ అబౌ ది రెగ్యులారిటీ మీద ఉన్న పాయింట్ని ఎక్కువగా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు ఇన్ జనరల్గా జనరల్ సెనేరియోలో. ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడాలంటే వాట్ ఈజ్ దట్ ఎలిమెంట్ దట్ రియల్లీ టుమారో విల్ క్యాచ్ ది ఆడియన్స్ అటెన్షన్ అండ్ మేక్ ద ఫిల్మ్ ఎ హిట్?
సార్ అది మీ అన్న లాజిద్దన్ లైఫ్ క్యారెక్టర్ అంటే ఉందండి, ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, ఆయనకన్నా లాజిద్దన్ లైఫ్ ఏంటో నాకు తెలియదు. మరి ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అని నేను చెప్పారు, బట్ ఇందాకలో మా వన్ ఆఫ్ అవర్ జర్నలిస్ట్ కూడా అడిగారంటే ఈజ్ ఇట్ సమ్వే రిలేటెడ్ ఆ మిస్టికల్ అప్రోచ్ గట్టా ఉంటుందా ఫిల్మ్లో? నో, అంటే ఇప్పుడు అదే ఇప్పుడు చెప్తే చాలా ఎర్లీ అయిపోతుంది, బట్ అది సార్ ఇప్పుడు మీకే తెలుసు సినిమా ముందు మొత్తం స్పాయిలర్స్ లాగా, ఇప్పుడు టూ ఎర్లీ సార్. నేను ఏమన్నానంటే అట్లీస్ట్ ట్రైలర్ దాకా వెయిట్ చేద్దాం. బట్ సార్ సుబ్రహ్మణ్య స్వామి మాలో మా వెనుకుండి నడిపించాడనైతే నమ్మాను సార్, ఎందుకంటే అది ఆయన ఉన్నాడు సినిమాలో, ఆయన ఉన్నారు, ఆయన తప్పకుండా మేము షూట్ చేసిన ప్రతి చోట సార్ మాకు ఆ సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి సార్. దోస్ హూ ఆర్ స్పిరిచువల్ వాళ్ళకి సైన్స్ తెలుస్తాయి. సో యా, స్పిరిచువల్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది. సో సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడైతే మేము షూట్ చేసామో సార్ దట్ వుడ్ బి ఎనీవేర్. మేము ఎక్కడో కర్ణాటకలో అక్కడే ఒక చాలా రోజులు షూట్ చేసాం సార్, ఒక లొకేషన్ కాదు మల్టిపుల్ లొకేషన్స్. సో అక్కడ కూడా ఆయన బ్లెస్సింగ్స్ మాకు ఉన్నాయి. సో హరంహర వెనకాల డెఫినెట్గా సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు సార్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సుధీర్ గారు, ఇక్కడ హలో, నైస్ టు సీ యూ ఆఫ్ లాంగ్ టైమ్, థ్యాంక్ యూ. సో మిమ్మల్ని నేను అండ్ ప్రొడ్యూసర్ సుమంత్ని ఐ వాంట్ టు ఆస్క్ దిస్, అంటే రియలిస్టిక్గా ఇప్పుడు హీరో మార్కెట్ దృష్టిలో పెట్టుకోకుండా కథ బాగుంది కాబట్టి డెఫినెట్గా క్వాలిటీ అవుట్పుట్ అయితే కనిపిస్తుంది, హౌ మచ్ యూ యాక్చువల్లీ ఇన్వెస్టెడ్ ఆన్ ద ఫిలిం? నంబర్స్ అయితే చెప్పలేను నేను కంపల్సరీ. అంటే న్యూ ఏజ్ ప్రొడ్యూసర్స్ అయితే ఓపెన్ అప్ అయిపోతే బాగుంటుంది. నంబర్ నాకు అర్థమైంది, ఇందాక కూడా బయట ప్రొడ్యూసర్ అంటే నమ్మలేదు, అర్థమైంది అది. ఓపెన్ అప్ ఎవరికి అంటున్నా? అది కాదు, అదే అంటే బిజినెస్ అంటే వాట్ ఈస్ ఇట్? మీ అది చూస్తే కానీ మీకు 100 కోట్ల సినిమా, 50 కోట్లు అని మినిమం పెట్టిన సినిమాలో ఉంటుంది. ఓకే, సో అది మీరు మీరే యాంటిసిపేట్ చేసుకోవాలి. కానీ పక్క అయితే కొంచెం ఎక్కువనే ఖర్చు పెట్టాం, అదైతే నేను చెప్పగలను. సో అయితే ఖర్చు పెట్టారు, అవుట్పుట్ బాగుంది, దట్స్ గుడ్. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా పెద్ద బ్యానర్స్ వాట్ ఎవర్ యూనో సుధీర్ గారు హెస్ కోటెడ్ ప్రీవియస్లీ, వాళ్ళు చాలా పెద్ద సినిమాలను కూడా ఓటీటీ డీల్స్ ఫెయిల్ అవ్వడం వల్ల షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. యూనో సెట్కి వెళ్ళటానికి 3 రోజుల ముందు ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి. సో ఎక్కువ ఖర్చు పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీ వర్కౌట్ అవుతే వెల్ అండ్ గుడ్, బట్ కేజీఎఫ్ లాంటి ముందు యాంటిసిపేట్ చేయలేం కదా అన్ని 1000 కోట్లు వస్తాయని చెప్పి. సో ఏ ధైర్యంతో యూనో యూ వుడ్ మూవ్ ఫార్వర్డ్ అనేది ఐ వాంట్ టు నో. ఇది అంటే లైక్ నేను ఏదైనా ఆన్సర్ చెప్పాల్సింది ఆఫ్టర్ టీజర్తోనే చెప్పాలనుకున్నాను. బేసికలీ నేను అంటే స్టార్ట్ చేసే ముందు నేను ఎప్పుడు బడ్జెట్ గురించి ఆలోచించలేదు, టు బి ఫ్రాంక్. సో మంచి స్టోరీ చేస్తున్నాం, కమర్షియల్ అంటే నాకు మైండ్లో ఉంది ఆల్రెడీ, కొంచెం ఎక్కువ ఖర్చు పెడతాం, ఎక్కువ అవుతుంది బడ్జెట్ అనుకున్నాం. కానీ ఏదైతే టీజర్తో చూపించాలనుకున్నామో ఆ గ్రాండ్వేర్, ఆ విజువల్స్ అన్నీ అప్పుడే తెలుస్తాయి జనాలకి అని నేను నమ్మాను. సో అదే వచ్చింది, సో మీరు అదే నమ్మారు. సో నేను ఇప్పుడు కూడా తీసినప్పుడు ఆబ్వియస్లీ మీ అందరు నచ్చింది, నేను అది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. సో లైక్ ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఓకే సార్, ఈరోజు దాకా నాది ఏ సినిమా కూడా ఓటీటీ డీల్ అవ్వకపోవడం వల్ల డిలే అయింది లేదు. ప్రతి ఒక్క ఫిల్ము మీరు థియేటర్కల్ కన్సిడర్ చేస్తున్నారు, కానీ నన్ను ఇప్పుడు మీరు చూస్తే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి నుంచి మామ మచ్చింద్రరావు వరకు వాళ్ళే మళ్ళీ 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 కొన్నారు. ఈవెన్ ఆఫ్టర్ ద బాక్స్ ఆఫీస్ అంటే దేర్ ఈస్ సమ్ క్రెడిబిలిటీ ఆన్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఫర్ మీ. ఈరోజు దాకా నాట్ ఈవెన్ వన్స్. మేబీ వాళ్ళు షెడ్యూలింగ్ చేసేటప్పుడు ఓకే నెక్స్ట్ మంత్ వచ్చి రిలీజ్ చేయండి ఇది అలా ఆ టైప్లో చెప్పారే, కానీ ఈరోజు దాకా నెవర్. సో మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ టు సుధీర్ గారు అండ్ డైరెక్టర్. యూనో సుధీర్ గారు ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నీ చూస్తే హంట్ కానీ మామా మచ్చింద్ర కానీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పింది, కానీ సుధీర్ నెవర్ ఫెయిల్డ్ యాజ్ అన్ యాక్టర్. యూనో హీ ఆల్వేస్ ఎక్సెల్. మేము చాలాసార్లు యూనో వీ స్పోక్ ఇన్ ద ఇంటర్వ్యూస్ ఆల్సో, ఎవ్రీ టైమ్ డైరెక్టర్సే ఫెయిల్ చేశారు అని చెప్పేసి అనేది దట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్. సో వాటిని దృష్టిలో పెట్టుకొని వాట్ కేర్ యూ టుక్ యాజ్ అ డైరెక్టర్ యూనో టు గివ్ ద బెస్ట్ ఫర్ సుధీర్ గారు, అండ్ సార్ వాట్ కేర్ యూ టుక్, వాట్ ప్రికాషన్స్ యూ టుక్ సచ్ దట్ యునో ద రిజల్ట్ విల్ బీ హ్యాపీయర్ వన్ దిస్ టైమ్? సార్ వాట్ కేర్ అంటే సార్ బేసిక్గా ఏంటంటే మిగతా రిజల్ట్స్ తర్వాత నేను మళ్ళీ స్క్రిప్ట్ వచ్చేసి కిలికే కొడుస్తారు, బాగా నమ్మి చాలా వర్క్ చేసాం, రీవర్క్ చేసాం సార్, నా నెంబర్ చెప్పినా బాగోదు, అన్ని డ్రాఫ్ట్లు రాసాం హరోహర కోసం. సో ప్రొడ్యూసర్స్ హ్యాపీ, హీరో గారు హ్యాపీ. సార్ హీరో గారికి ఏంటంటే మీరు అడగండి సుధీర్ గారిని, ఎన్ని వర్షన్స్ చెప్పాను హరోహర అనే సేమ్ కదా. సో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి, దానివల్ల చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. సో వీటి వల్ల స్క్రిప్ట్ వర్క్ మేము ఆల్మోస్ట్ సార్ మొత్తం ప్రీ ప్రొడక్షన్ అండ్ స్క్రిప్ట్ వర్క్ కలిపి 9 మంత్స్ చేశాం సార్ నేను, అంత వర్క్ చేసాం ఈ సినిమాకి. సో ఆ తర్వాత మేము ఎప్పుడైతే ప్రీ ప్రొడక్షన్ లాక్ చేసుకున్నామో ఆ తర్వాత మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసి నేను లేదు సార్, అనుకున్నట్టే చేసాం, అనుకున్నట్టే వచ్చింది అండ్ అనుకున్నట్టే వచ్చిందని మేము చూసుకుంటున్నాం కూడా, అంటే మోనిటర్లు చూసినప్పుడు కనిపిస్తుంది ఆబ్వియస్లీ. సో ఆ విషయంలో సుధీర్ గారు ప్రీవియస్ సినిమాలు సార్, నేను ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే వన్స్ హరోహర వరల్డ్లోకి వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యం కనిపిస్తారు సార్,
మీరు అన్నారు సుధీర్ గారు గుడ్ యాక్టర్ అని. నో సార్, ఎక్స్ట్రాఆర్డినరీ యాక్టర్ అరుణ్ హర్రలో కనిపిస్తారు. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్, బట్ డైరెక్టర్స్ ఓన్లీ డైరెక్టర్స్ ఫెయిల్ చేశారు అని అనుకోను. సమ్వేర్ ఐ మస్ట్ హావ్ గాట్ ఇట్ రాంగ్ ఇన్ గేజింగ్ ద స్క్రిప్ట్ ఆల్సో. నాకున్న నమ్మకంతో వాళ్ళు నమ్మకంతో వెళ్ళిపోతారు. సో అట్లా కూడా కొన్ని జరిగి ఉండొచ్చు. అండ్ ఈ సినిమాకి నేను తీసుకున్న కేర్ ఏంటంటే, నా పాస్ట్ సినిమాలో నాకు చాలా మొహమాటం, అంటే ఒకటికి రెండుసార్లు చెప్తాను, మూడోసారి చెప్తాను, దాని తర్వాత వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా తగ్గుతాను. ఇట్ హ్యాపెండ్ లైక్ దట్, కన్సిడరింగ్ ఐ షుడెంట్ ఫైట్ పెద్ద ప్రొడక్షన్, లెట్స్ నాట్ ఫైట్ విత్ దెమ్, ఆ టైప్లో వెళ్ళాం. కానీ దీనిలో నాకు మనసులో అనిపించింది హోల్ హార్టెడ్గా అందరికి చెప్పాను. నేను ఆ రోజు రాత్రి ఇంట్లో నిద్రపోతున్నప్పుడు నా మనసులో అనిపించినవి అందరితో షేర్ చేశానా లేదా, దట్స్ వాట్ ఐ డిడ్. ఈరోజు ఇంత రావడానికి ఆ క్వశ్చన్ బేసికల్లీ ఇలా 100 క్వశ్చన్స్ వేసినాయి. క్వశ్చన్స్ క్వశ్చన్ క్వశ్చన్ ఐ బీన్ ఆస్కింగ్ క్వశ్చన్స్, అందరు ఇబ్బంది పడ్డారు. బట్ లేటర్ దే వాస్ 100 క్వశ్చన్లో 99 వేస్ట్ క్వశ్చన్స్ అయి ఉండొచ్చు, ఒకటి ఉపయోగపడే క్వశ్చన్ ఉండొచ్చు. దట్స్ చేంజింగ్, దట్స్ బికమింగ్ ఎన్ ఎసెట్ ఫర్ ద ఫిల్మ్. సో అట్లా జరిగింది. సో ఓన్లీ థింగ్ ఐ హావ్ టేకెన్ కేర్ ఇస్ ఐ మేడ్ ష్యూర్ వాట్ ఎవర్ ఐఎమ్ ఫీలింగ్ టెలింగ్ ఇట్ ఎవ్రీబడి ఇన్ ద టీమ్. సో ద లాస్ట్ క్వశ్చన్ ఇస్ టు డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్. You know, when you are doing this film, you understand English or Telugu? No, you tell me, I understand. Okay, so I think, this cinema, you know, chala mandu adugutunnaru Pushpa, because of the slang kaabatti. Pushpa lo inkoka excellence entante, that was shot by an international cinematographer, Kuba, who brought, you know, one technical brilliance to the whole output, actually. So when you chose Arvind, you know, Foxy as your DOP, so what is that, you know, technical brilliance he has that you chose him in the first place? And he already told me, అనమర్ఫిక్ లెన్సెస్ వాడాను, ఆఫ్ కోర్స్ లైటింగ్ ప్యాటర్న్స్ అవన్నీ కనిపిస్తున్నాయి, బట్ స్టిల్ టు బిలీవ్ అండ్ టు బ్రింగ్ సచ్ అన్ యంగ్ డిఓపీ టు షూట్ ఎ ఫిల్మ్ విత్ దిస్ మచ్ అ వాస్ట్ బడ్జెట్, ఎక్కడో ఒక చోట కాన్ఫిడెన్స్ పోయే ఛాన్స్ కూడా ఉంటుంది అది డైరెక్టర్గా చేస్తాడా చేయడా అని లేదని 1% కూడా లేదు. అంటే ఏం చూసి ఇచ్చారు తను, ఏమన్నా ఫిల్మ్స్ కూడా డెమో చూపించారా లేకపోతే? మేమిద్దరం కలిసి సెహరీ నువ్వు సినిమా చేసాం. ఓకే ఓకే, యాడ్ ఫిల్మ్స్ చేసాం. ఇంకోటి ఏంటంటే, నేను ఏదైతే బేసిక్గా నా నరేషన్లో ఒక ఏదైతే బ్యూటీ ఉంటుందో అది ఓన్లీ ఎవరైతే ఆసెటికల్ థాట్ ప్రాసెస్ ఉంటుందో వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఫాక్సీ ఏంటంటే స్టోరీ, నేను ఎప్పుడైతే నేను చెప్పాను ఇందాకే నా ఫస్ట్ లిజనర్ అని, నేను కథ చెప్పినప్పుడే తనకు అర్థమవుతుంది నేను ఎలా ఆలోచిస్తున్నానని ఎలా చూస్తున్నానని. సో తను ఏఐలో తను జనరేట్ చేసుకొచ్చాడండి, ఏదైతే ప్యారెట్ మీరు చూస్తున్నారో ఇది మేము ముందే చూసాం. అంటే ఇలా వస్తుందా లేదా అని మేబీ మిగతా వాళ్ళు డౌట్ ఉండొచ్చాము, కానీ నాకు ఏ రోజు లేదు. అండ్ ఇది ఎలా వస్తుంది, రేపు పొద్దున ఎలా పుల్ ఆఫ్ చేయగలం మనం అనే డౌట్ మా ఇద్దరికి అసలు లేదు. ఎందుకంటే మాకు ఇద్దరికి ఒక సింక్ ఉంది. అంటే మీరు సార్ చెప్పారు కదండి ఇందాక చాలా వైబ్ ఉంటుంది సెట్లో, మీరు మా ఎనర్జీ వేరే సెట్లో. సో అది మొత్తం ఈజీ అండి, మాకు చాలా ఈజీ. అంటే మాకు 1% అన్నారు కదా, నో అస్సలు ఉండదు. ఆ 1% డౌట్ ఎప్పుడు ఉంటుందంటే మాకు. సో బేసిక్గా ఆర్ట్ వర్క్ రేపు అవుద్దా లేదా డౌట్ తప్పే ఇంకేం ఉండదు మాకు, అంతకించి ఏం డౌట్ లేవు మాకు. అండ్ ఫాక్సీ, యూనో సుధీర్ సార్ ఈస్ కంపేరింగ్ విత్ యూనో యూ విత్ సినిమాటోగ్రాఫర్స్ లైక్ పీజీ విందా అండ్ శ్యామ్ దత్ ఫ్రమ్ మలయాళం. యూనో వాట్ శ్యామ్ దత్ గారు హ్యాస్ డెలివర్డ్ ఫర్ హిస్ ఫిల్మ్ భలే మంచి రోజు ఇస్ టెరిఫిక్ అవుట్పుట్. యూనో ఇన్ ఆల్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ దట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాటోగ్రఫీ. సో ఎక్స్పెక్టేషన్స్ ఆర్ గుడ్, యువర్ విజువల్స్ ఆర్ గుడ్, బట్ వాట్ ఎల్స్ యూ హ్యావ్ డన్ యాక్చువల్లీ యూనో టు మీట్ దీస్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ వాట్ ఎవర్ టెక్నికాలిటీస్ ఆర్ వాట్ ఎవర్? ఫాక్సీ కెమెరాతో తప్ప దేంతో మాట్లాడరని అర్థమవుతుంది నాకు. Need a camera to talk? No, like more than speaking, allow doing like so. Oh. Yeah. Yeah, But if you give insights, yeah, they will be helpful for the, you know. Yeah, yeah, sure bro. Like your question is right. Like I'm just thinking like what I have done, like because it's very long time now, I forget what I've done. But end of the day, it's not like, అంటే ఒక ప్రెప్ వల్ల మారిపోయింది అనరు. That is his learning process for last few years. Danvalane idochindi. Yeah, like consciously I didn't do anything bro, like it's everything from subconscious mind and we just tripped on the film, that's it. I will try. Cool everyone, and final last question to Subramanian garu sir. Busy unnaru meer phone chusukuntu aithe ట్రైలర్ టీజర్ వచ్చిన తర్వాత యూనో సో మెనీ పీపుల్ ఆర్ కాలింగ్ యూ ఇండస్ట్రీ పీపుల్ అంతా బాగుంది అని చెప్పి హీరోలు పిలిస్తే మీరు చాలా మందికి అడ్వాన్స్లు ఇచ్చారని చెప్తున్నారు, ఇస్ దట్ ట్రూ?
ఒక ఇద్దరు హీరోల పేర్లు చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు దీనికోసం మాట్లాడుకోవాలి సార్, రేపు జరగబోయే దానికోసం ఎందుకు సార్? అంటే అయితే నేనైతే చాలా మందికి అడ్వాన్స్లు ఇచ్చాను సార్. కూల్ సార్, ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ సుధీర్ గారు అండ్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ టు అస్. థ్యాంక్ యూ. సూపర్ అమేజింగ్ సుధీర్ బాబు గారు. సుధీర్ బాబు గారు ఎక్కడ? టీజర్ ప్రభాస్ గారు రిలీజ్ చేశారు కదా, వాట్ వాస్ ద కైండ్ ఆఫ్ ఇంట్రాక్షన్ యూ హ్యాడ్ విత్ హిమ్ ఆఫ్టర్ వాచింగ్ ద టీజర్? నేను జస్ట్ ఒక మెసేజ్ పెట్టాను, అండ్ దెన్ ఇమీడియట్లీ సెడ్ హీ విల్ డూ ఇట్, అండ్ ఆఫ్టర్ సే చాలా బాగుంది డార్లింగ్ అన్నాడు ఆయన తన భాషలో. అదే చాలా ఎక్కువ. ఐ మీన్ హీ లైక్డ్ ఇట్ థరోలీ. ఫ్రాంక్గా చెప్తాడు, అంటే ఏదైనా బాగాలేదంటే ఇదేదో చూసుకో ఏంటో ఓకేనా ఆ టైప్లో ఒక చిన్న ఫీలర్ ఇస్తాడు, బట్ హోల్ హార్టెడ్గా హీ లైక్డ్ ఇట్ ఇమీడియట్లీ. డన్. థ్యాంక్ యూ సో మచ్.